కైకాల సత్యనారాయణ గారిని స్వాగతిస్తూ, అలాగే బోయపాటి శీను గారు, కొరటాల శివ గారు, బ్రహ్మానందం గారు, నాజర్ గారు, సుమంత్ గారు, గోపాల్ గారు, అంబికాకృష్ణ గారు, ఎటువైపు చూసినా తారా తోరణమే కనిపిస్తోంది. ఇవాళ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అందరికీ స్వాగతం పలుకుతూ పురంధీశ్వరి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సభాయ నమః అంటూ సభా సరస్సుకి నమస్కరిస్తూ, సోదరుడు బాలకృష్ణ నాకంటే చిన్నవాడు కాబట్టి నమస్కారం అని చెప్పలేను, ఆశీస్సులు అయితే ఖచ్చితంగా అందిస్తున్నాను. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినః వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే, చీమలు సైతం దూరినటువంటి చిట్టడవిలో ఎన్ని చెట్లున్నా సరే మంచి పరిమళాన్ని అందించేటువంటి, పుష్పాలను అందించేటువంటి ఒక్క చెట్టున్నా చాలు, ఆ వనమంతా సుగంధభరితం అవుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ సందర్భంలో నందమూరి తారక రామారావు గారి జీవితం, వారి జననం అటువంటిదని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. కేవలం రేచర్ల గోత్రానికి మాత్రమే కాదు, నందమూరి వంశస్థులకి మాత్రమే కాదు, తెలుగు ప్రజలకి సైతం, తెలుగు జాతికి సైతం ఒక గుర్తింపుని, గౌరవాన్ని, వన్నెను తెచ్చినటువంటి మహానాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆజానుబాహు సుందర రూపం, కంగున మోగే కంచు కంఠం, స్ఫూర్తి ప్రదాయకం, స్వయం కృషికి సాక్షాత్కారం, రాజకీయ ప్రభంజనం, పేదలకు ఆపన్న హస్తం, ఒక స్ఫూర్తి, ఒక విశ్వవిఖ్యాతం. వెనకనున్నటువంటి వారిని అడుగుతున్నాను, వారెవరు? నందమూరి తారక రామారావు గారు. వారు వినేటట్టు చెప్పాలి మీరంతాను. వారి గురించి, వారి జీవితాన్ని, వారి ప్రస్థానాన్ని ఒక సినిమాగా తెర మీదకి తీసుకురావడం అనేది అది నిజంగా సాహసోపేతం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే సాధారణంగా కథల్లో మన మనోభావాలు, మన ఆలోచనలు చొప్పించడం అనేది సర్వసాధారణం. అయితే నందమూరి తారక రామారావు గారి జీవితంలో ప్రతి పేజీ, ప్రతి పదం, ప్రతి అక్షరం ప్రతి తెలుగువాడికి తెలిసినటువంటి సందర్భంలో అది నిజంగా సాహసం అని చెప్పి నేను భావిస్తూ, తమ్ముడు సోదరుడు బాలకృష్ణ చేస్తున్నటువంటి ఈ సాహసానికి నేను అతన్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనేక సీన్స్లో టీజర్స్ చూసినప్పుడు అనేక సీన్స్లో చాలా వరకు కూడా నాన్నగారు గుర్తుంచే విధంగా ఆయన ఆహార్యం వారు మార్చుకోవడం కావచ్చు, మరి ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, వాటన్నిటికీ కూడా నేను తమ్ముణ్ణి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా విద్యా బాలన్ గారు, మా తల్లిగారి క్యారెక్టర్ వేశారు వారు, వారు కూడా దాంట్లో వేశారు అని అనుకోడు, పోషించారు అని అనుకోడు, జీవించారు అని చెప్పి చెప్పొచ్చు. కనుక వారికి కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, క్రిష్ గారికి, అదేవిధంగా సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా ఒక విజయపథంలో నడిపించాలి, మీరందరూ ఆశీర్వదించి అని చెప్పి అభ్యర్థిస్తూ, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. లోకేశ్వరి గారిని మరొకసారి మాట్లాడవలసింది.